అయ్యా, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు, వాడెవడయా నారాయణ కేడకాడ నువ్వు నిలబెట్టినోడు? వాడు మనిషా, గాడిదనా, దునపోత? ఆ జంతువులు కూడా సిగ్గుపడేటట్టున్నాయి కదా వాని పేరు చెప్తే. వాని కండకావురం కాకపోతే ఓటర్లను లంజకొడుకులారని తిడతాడా? అది కూడా నడి ఊళ్ళే మీటింగ్ పెట్టి అంటున్నాడంటే ఇంత ఫకరా మీ పార్టీ అభ్యర్థులకు? ఇను ఆ సోడియాడు ఏమంటున్నాడో ప్రజలను. అరే నువ్వు ఎమ్మెల్యేవేనా రే ఇంతకు? బోషుడికే గిరిజనులను పట్టుకొని లంచ కొడుకులు అంటున్నావురా? ఎవడరా నీకు అంత ధైర్యం ఇచ్చింది? ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఓటర్లను అంటావా? తెలంగాణలో ఉన్న గిరిజన బిడ్డలారా చూడ్రి, నారాయణ కేడు కాడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జనాన్ని మన గిరిజనులను ఎట్లా తిడుతున్నాడు? మరి వీడు ఓట్లు వాడక ముందుకే లంచ కొడుకులు అంటే పుసుకున్న వీని గెలిపిస్తే బతకనిస్తాడా? వీని అగ్రకులం బల్పు కాకపోతే ఏంది ఇది? అయ్యా, కేసీఆర్ దీనికే నా మమ్మలను ఓట్లేయమని చెప్తున్నది తమరు. వీళ్ళకే కాదు, గిరిజన సోదరులారా, మిమ్మలను 12% రిజర్వేషన్ పేరుతో మోసం చేసిన కేసీఆర్ కు ఈ నారాయణ కేడు ఎమ్మెల్యే అభ్యర్థి గాడు ఇలా లంచ కొడుకులని తిట్టిండు. అయ్యా, కేసీఆర్ గీనకేనా మమ్మలను ఓట్లేయమని చెప్తున్నారు తమరు. వీళ్ళకే కాదు, గిరిజన సోదరులారా, మిమ్మలను 12% రిజర్వేషన్ పేరుతో కేసీఆర్ మోసం చేసిండు. ఈ నారాయణ కేడు ఎమ్మెల్యే అభ్యర్థి గాడు ఇలా లంచ కొడుకులని తిట్టిండు. కాబట్టి మరి కారు గుర్తు కోటేసి తన్ని పిచ్చుకుంటారా? ఓడగొట్టి వీళ్ళనే ఇంట్లో కూర్చుండ పెడతారా? గిరిజన బిడ్డలకు ఆత్మగౌరవం లేదా? ఎవడు పడితే వాడు దిట్టుడేనా? మీ ఓట్లతో తెలంగాణలో రాజకీయం మొత్తం చేంజ్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఈసారి మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని ఓడగొడితేనే ఈ ఫకర్ వచ్చిన మాటలు బంద్ అయితే, లేకపోతే మీరు ఆగమవుతారు సుమా. జాగ్రత్త.